మాస్టర్ సందేశాలు ఎంతో లోతైన అంతరార్థంతో నిండి ఉంటాయని, సూత్ర రూపంలో ఎన్నో యుగాల విజ్ఞత వాటిల్లో నిక్షిప్తమై ఉంటుందని, ఆధ్యాత్మికత యొక్క భవిష్యత్తుకు సంబంధించిన బీజం ఆ బోధనల్లో ఉంటుందని అభ్యాసీలు అర్థం చేసుకోవటం చాలా అవసరం. ఇది కనుక అర్థం చేసుకుంటే మాస్టర్ చెప్పింది మనం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఉండదు. నా గురుదేవులు బాబూజీ ఇచ్చిన ఈ ప్రపంచంలోకి మనం వచ్చినప్పుడు ఉన్నదానికంటే మరింత మెరుగైన ప్రపంచంగా మార్చి ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళాలి అన్న పిలుపును అందరూ గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రపంచం అంటే కేవలం భౌతిక ప్రపంచమనే కాదు. ప్రపంచం అంటే వ్యక్తులు, ప్రదేశాలు, వస్తువులు, సకలము అని అర్థం. ఇది ప్రతి తరం మనుషులు అనుసరించవలసిన ధర్మం.